కేసీఆర్ ఎందుకు ఇక్కడ చెరగొట్టారు లోకేష్ ని? వీళ్ళ దరిద్రపు ఆలోచన. ఇప్పుడు కేసీఆర్ మరి ఫీల్ కాలేదు నా కొడుకు సీఎం క్యాండిడేట్ అంటే నన్ను పక్కన పెట్టేస్తారని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు. మరి అదే ఈయనకు వచ్చేటప్పటికి ఎందుకు? ఇంకా అడిగేవాడు కూడా లేడు, అడ్డుపడేవాడు కూడా లేడు కదా. సమస్య వస్తుంది ఎక్కడయ్యా అంటే వీళ్ళ ఇప్పుడు బాండ్ లీడరు లేకపోతే ప్రమోటెడ్ లీడరు అంటారు. ఈయన ప్రమోటెడ్ లీడర్ అయిపోతున్నాడు. ఏది వాళ్ళు వీళ్ళు చెప్పడం అవుతుంది. బాండ్ లీడర్ అనేటువంటి మెంటాలిటీ లోకేష్ దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు అయితే ప్రమోటెడ్ లీడర్. ఎందుకని? తనేమి స్టార్టింగ్ హీరోయిన్ కాదు కదా. హీరోయిన్ దెబ్బతీసి వచ్చినటువంటి విలన్ వాస్తవంగా, కానీ తర్వాత హీరో అయ్యాడు. అది మీడియా హైప్ కదా. అంటే టీడీపీకి టార్చ్ బేరర్ ఎవరో ఉన్నారా వీళ్ళిద్దరు కాకుండా? అంతే కదా, వీళ్ళిద్దరు కాదా, లోకేష్ బాబు గారు కాదా? ఆయా ఎప్పుడు ఒక క్వార్టరే ఉంటది. అది ఇదివరకు ఒక క్వార్టరే ఉండేది, అదేమో ఇండస్ట్రియల్ క్వార్టరే, బిజినెస్ కమ్యూనిటీస్ క్వార్టరే. అందువల్లనే చంద్రబాబు 2004 నుంచి ఓడిపోతా వచ్చాడు. ఆ క్వార్టరీని వదిలేసేసుకుని సొంతగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఆలోచన చేశాక సక్సెస్ అయ్యాడు బాబు. మళ్ళీ బాబు ఆ క్వార్టరీ గ్రిప్ లోకి పోయాడు, పవర్ లోకి వచ్చాక వెంటనే నాశనమే. ఇప్పుడు మళ్ళీ ఆ క్వార్టరీ ఇప్పుడు తను రావాలంటే తనుగా డెసిషన్ తీసుకోవాలి. బాబు అన్న తీసుకోవాలి, లేకపోతే లోకేష్ కుదిలేయాలి. అంటే బాబు గారు పాదయాత్ర చేసే పరిస్థితి.